హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఎన్నో పోషకాలున్న మనకి అజీర్తి సమస్యలు కానీ, ఇంకా చక్కెర స్థాయిల్ని అదుపులో ఉంచడంలో కానీ, ఐరన్ ఇంకా కాల్షియం పుష్కలంగా ఉన్న రెండింటిని మిక్స్ చేసి చక్కగా పచ్చడి తయారు చేసుకుందాం. ముందుగా పుంటికూర లేదా గోంగూర కూడా అంటారు, ఆంధ్ర మాత అని కూడా అంటారు. దీన్ని తీసుకొని శుభ్రంగా కడిగేసి కాస్త ఆరబెట్టుకోవాలి. ముదురుది తీసుకోండి, లేతగా ఉంటే గుజ్జు గుజ్జుగా ఉంటుంది కాబట్టి ముదురుది అయితే బాగుంటుంది పట్టుంది పచ్చడికి. ఇలా పండు మిర్చి కూడా తీసుకోవాలి, ఒక హాఫ్ కేజీ గోంగూరకి ఒక హాఫ్ కేజీ పండు మిర్చి, ఒక హాఫ్ కప్పు వరకు ఎల్లుల్లిపాయలు, 50 గ్రాముల చింతపండు, తర్వాత మెంతులు ఒక 2 స్పూన్లు తీసుకొని ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత కల్లుప్పు ఒక హాఫ్ కప్పు వరకు, ఉప్పు కారాలు అనేది మీ టేస్ట్కి తగ్గట్టుగా తీసుకోండి. ఇక ఇవన్నీ కూడా చక్కగా గ్రైండర్లో వేసి, లేదంటే రోళ్ళు ఉంటే మన ఇంట్లో రోళ్ళు ఉంటే చక్కగా రోట్లో వేసి రుబ్బుకోవచ్చు. ఇలా చక్కగా రుబ్బుకున్న తర్వాత చూడండి, మనకి గోంగూర కాస్త మంచి ఆకులు ఆకులుగా కనపడుతుంది లైట్గా, అదే మనం లేత ఆకు తీసుకుంటే గుజ్జుగా మిక్స్ అయిపోతుంది అన్నమాట. తర్వాత మనం పచ్చడికి పల్లీయాయలు అయితే బాగుంటుంది కదా టేస్ట్, పచ్చళ్ళకి ఎప్పుడైనా పల్లీయాయలు అయితే ఇష్టం, సూపర్గా ఉంటుంది. పల్లీయాయలు ఒక 200 గ్రాములు తీసుకొని, మనం తాళింపు గింజలు ఉంటాయి కదా ఎక్కువగానే తీసుకోండి, 2 స్పూన్లు బాగానే వేసాను నేనైతే. తర్వాత వెల్లుల్లిపాయలు ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకోవాలి, కొంచెం పసుపు, కొంచెం ఇంగువ, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ కూడా వేసుకొని చక్కగా కలిపేసుకొని, ఇలా పండుమిర్చి సీజన్లోనే దొరుకుతుంది కదా మనకి, ఎప్పుడంటే అప్పుడు దొరకదు కాబట్టి అచ్చంగా పండుమిర్చిని అలా రుబ్బేసి స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. మనకి టమాటా కానీ గోంగూర కానీ ఇలాంటివన్నీ ఎప్పుడంటే అప్పుడు దొరుకుతాయి కాబట్టి మనం ఎప్పుడంటే అప్పుడు తీసుకొచ్చుకొని ఇలా కలిపి పచ్చడిగానైనా చేసుకోవచ్చు. లేదా కొంతమంది అచ్చంగా పండుమిర్చి పచ్చడిని కూడా తినేస్తారు కదా, అది కూడా చాలా బాగుంటుంది. పండుమిర్చి మన ఆయుష్ని పెంచుతుందట పండుమిర్చి తినడం వలన. ఇలా గోంగూర మొత్తం రుబ్బి పెట్టుకున్న గోంగూరనంతా కూడా ఇలా ఆయిల్లో వేసి బాగా మిక్స్ చేసుకొని 2 నిమిషాలు అలా మగ్గనివ్వాలి. ఎందుకంటే మనం పచ్చిదే తీసుకున్నాం కదా గోంగూర పండుమిర్చి, అలా మగ్గించి స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత ఇలా స్టోర్ చేసుకోవాలి. అలా మగ్గబెట్టుకోవడం వల్ల పచ్చడి కూడా చాలా కాలం నిల్వ ఉంటుంది. ఇలా స్టోర్ చేసి పెట్టుకొని మనకు ఎంత కావాలో అంత సపరేట్గా ఒక చిన్న బౌల్లోకి తీసుకొని వాడుకోవాలి. దా తర్వాత దాన్ని మూత పెట్టేసి అలా కదపకుండా ఉంచుతుంటే పచ్చడి ఎన్ని రోజులైనా పాడు కాదనమాట. ఈ పచ్చడిని కాస్త నెయ్యి వేసి పిల్లలకి పెట్టవచ్చు, మరీ కారం ఉండదు, పులపుల్లగా చాలా కమ్మగా టేస్టీగా ఉంటుంది, మాగే కొద్దీ ఇంకా టేస్ట్ బాగుంటుంది కాబట్టి వాళ్ళు అలా అన్నంలో తినేయచ్చు, లేదంటే చపాతీలోకి కానీ పూరీలోకి కానీ రైస్లోకి కానీ పెరుగన్నంలో అలా పక్కన నంజుకోవడం తినడానికి కానీ ఎంతో బాగుంటుంది. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.